హాయ్ వ్యూవర్స్, 12th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి అందరికీ కూడా ఓటింగ్ గందరగోళంగా ఉంది. సో పోటీ పడి ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. దీని కారణంగానే ఎప్పుడు లేని వాళ్ళు డేంజర్ జోన్ లో రావడం జరుగుతూ ఉంది. సో ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో ఇప్పుడైతే చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయిందనేది మీకు డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచి ఓటింగ్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇక చూసినట్లయితే శ్రీరామచంద్ర గ్రాఫ్ ఈ రోజైతే బాగా పడిపోవడం జరిగింది. మీరు చూస్తున్నారు ఈ సైట్లో తనైతే లీస్ట్ ప్లేస్లో ఉన్నాడు, అంటే 7th ప్లేస్లో. సో ఇక్కడ ఈ సైట్లో కూడా శ్రీరామచంద్ర అనే లీస్ట్లో ఉన్నాడు, అంటే రవి శ్రీరామచంద్ర ఇద్దరు డేంజర్లో కనిపిస్తూ ఉన్నారు. మరి అనఫిషియల్ పోల్స్ ఎంతవరకు కరెక్టో మనకి తెలియదు, కానీ పోల్స్ రిజల్ట్స్ చూస్తే మాత్రం షాకింగ్ ఓటింగే ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే. సో ప్రియాంకకి సిరికి ఓటింగ్ అయితే పోటాపోటీగా జరుగుతూ ఉంది. లాస్ట్ వీక్లో అయితే సన్నీకి షణ్ముఖ్కి పోటాపోటీగా ఓటింగ్ జరిగింది, కానీ ఈ వీక్ అయితే వారిద్దరు ఫ్యాన్స్ కూడా వారి ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవడానికి పోటాపోటీగా ఓటింగ్ చేస్తుండడంతో లీస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళు టాప్ ప్లేస్లోకి, టాప్ ప్లేస్లో ఉన్న వాళ్ళు డేంజర్ జోన్లోకి రావడం జరుగుతూ ఉంది. సో ఇలాగే ఓటింగ్ జరిగితే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఎక్స్పెక్ట్ చేయడం కూడా చాలా కష్టమే. అయితే ఇక్కడ చూసుకుంటే సన్నీకి కూడా ఓటింగ్ చాలా తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే సన్నీ ఓటింగ్ అంతా స్ప్లిట్ అవుతూ ఉంది, అలాగే షణ్ముఖ్ ఓటింగ్ కూడా తగ్గింది, షణ్ముఖ్ ఓటింగ్ కూడా స్ప్లిట్ అవుతూ ఉంది. సో ఎవరు డేంజర్ జోన్లకు వస్తారో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఈ వారం ఎలిమినేషన్లో అయితే భారీ ట్విస్ట్ ఉండబోతుంది. ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటారా అనేది కూడా ఒక ట్విస్టే. సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను, తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.